हेलो एवरीवन, वेलकम टू माय चैनल। नेनु मी रोहिणी। इवाल्टि मन स्पेशल रेसिपी बेंडकाय टमाटो करी। अंदर की तेलिसिन रेसिपी नेनंडी, कानी नेनु चेसे विधंगा चेसारंटे चाला टेस्टीगा वस्तुंदी। इप्पुडु दीन तयारी विधानं एलागो चूद्दां। मुंदुगा स्टव आन चेसुकोनी ओक कड़ाई पेट्टी 1 टेबल स्पून आयिल वेसुकोवाली। अंदुलो सन्नगा कट चेसि पेट्टुकुन्न बेंडकायल्नि ओक 200 ग्रामुलु उंटायंडी। వీటిని కాసేపు ఫ్రై చేసుకోవాలి। ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకొని ఈ బెండకాయలోని జిగురంతా పోయేంత వరకు వేయించుకోవాలండి। ఇలా బెండకాయలోని జిగురంతా పోయి కాస్త ఫ్రై అయితే సరిపోతుందండి। ఇప్పుడు వీటన్నిటిని తీసి ఒక ప్లేట్ లో వేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి। నూనె కాస్త వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి వేయించుకోవాలి। అవి కాస్త వేగాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి ఉల్లిపాయలు కాస్త మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి। ఇలా ఉల్లిపాయలు కాస్త వేగాక కొద్దిగా salt 4 లేక 5 వెల్లుల్లిపాయల రెప్పల్ని దంచి వేసుకోవాలండి। వీటన్నిటినీ ఇలా కాసేపు ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఇవన్నీ కాస్త వేగుతాయి। ఇలా ఉల్లిపాయలు కాస్త మెత్తగా అయిన తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఈ టొమాటోలన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ టొమాటోలన్నీ మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి। ఇలా మూత పెట్టిన తర్వాత మీరు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటుకొని పోయేస్తాయి। ఇలా ఈ టొమాటోలన్నీ పూర్తిగా మెత్తగా అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసి అంతా ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా ఒక 2 నిమిషాలు వేయించుకున్నామంటే ఈ మసాలాలు ఇవన్నీ పూర్తిగా వేగుతాయండి। ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఇలా వీటన్నిటిని బాగా కలుపుకొని ఇలా పూర్తిగా మిక్స్ అయిన తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఈ కారం ఇవన్నీ పూర్తిగా వేగిపోతాయండి। ఇప్పుడు ఇందులో నీళ్లు వేసుకోవాలి। మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా మీరు నీళ్లు వేసుకోండి। ఇలా నీళ్లు వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా ఈ నీళ్ళన్నీ పూర్తిగా మరుగుతూ ఉన్నప్పుడు 1.5 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పుల పొడి ఉంటుంది కదా, అది వేసుకోవాలండి। ఈ పప్పుల పొడి వేయడం వల్ల పూర్తిగా బెండకాయ టేస్టే మారిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి। ఇలా ఈ పప్పుల పొడి వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు స్లో ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి। 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుంటే సరిపోతుందండి। ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ టొమాటో కర్రీ రెడీ అయిపోయింది। ఈ బెండకాయ టొమాటో కర్రీని రైస్ లో కాని చపాతి ఇలాంటి వాటిలో తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి। తప్పకుండా ఈసారి ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।